వనపర్తి జిల్లాలో పానకల్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డిపై ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు కిరోసిన్ పోసి నిప్పట్టించేందుకు యత్నించిన ఘటన కలకలం రేపింది. ఆది శ్రీను, ఆది స్వామి అనే వ్యక్తులు తన వద్దకు వచ్చి దళిత బంధు రాకపోవడానికి తానే కారణమని దుష్పరచలారాడని ఎంపీపీ శ్రీధర్ బాబు చెప్పారు. అయితే అలాగే వారి వెంట తెచ్చుకున్న కిరోసిన్ ని చల్లి నిప్పట్టించేందుకు యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా చంపుతానని బెదిరించారని తెలిపారు. భయంతో రాత్రి పోలీస్ స్టేషన్లో తలదాచుకున్నానని అన్నారు. ఈ ఘటనను పోలీసులు కూడా పట్టించుకోలేదని ఎంపీపీ శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. దాడుల వెనుక ఎవరు ఉన్నారో బయటకు రావాలని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు బాధ్యత వహించి దోషులను శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. ఇలాంటి బెదిరింపులకు భయపడనని బీఆర్ఎస్ తమకు అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి చెప్పారు. పానగల్ మండల కేంద్రంలోని పెద్దమ్మ గుడి దగ్గర గణేష్ ల్యాండ్రీ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు బస్టాండ్ నుంచి నా దగ్గరికి వచ్చి ఇత కిరోసిన్ క్యాన్ తోటి వచ్చి నమస్కారం అన్న అని చెప్పిండ్రు. నమస్తే అని చెప్పిన తర్వాత కాలు ముఖాన్ని పోయి కాళ్ళను లేపి కింద పడేసిండ్రు. ఆ తర్వాత నేను జరగండి తాగిండు, మీరు రేపు ఉదయం మాట్లాడదాము ఏదైనా ఉంటే అని చెప్పిన ఎలవడుక వాళ్ళు నన్ను గల్లబట్టి దళిత బంధు పేరు నా పేరు తీసేసిండ్రు. రాసినవాడిక నా పేరు తీసేసిండ్రు మీరు. అందుకోసమనే మేము మీ మీద కక్ష పెట్టుకొని ఈ విధంగా దాడులు చేసిండ్రు. ఈ విధంగా చాలాసేపు గ్రామస్తులుగా 10-12 మంది అడ్డుకున్నాక వాళ్ళ నుడిగా కిందికి తోసేసి నన్ను గల్లబట్టుకొని కిరోసిన్ తీసుకురా